త్వరలో తెలంగాణకి కొత్త గవర్నర్ రాబోతున్నారు. ప్రస్తుత గవర్నర్ వేరే రాష్ట్రానికి బదిలీ కాబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కేంద్రం కూడా తెలంగాణ విషయంలో కొత్త గవర్నర్ని నియమించాలి, తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ని వేరే రాష్ట్రానికి పంపించాలంటూ కూడా ఆలోచన చేస్తున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారినో లేకుంటే ఐపీఎస్ అధికారినో తెలంగాణ గవర్నర్గా పంపిస్తే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా కేంద్రం ఆలోచన చేస్తుందంట. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే తెలంగాణకి కొత్త గవర్నర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ వేరే రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ప్రస్తుత గవర్నర్ కోరారంటూ ప్రస్తుతం తెలంగాణ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ.